अब ఈరోజు టోల్ ఫ్రీ నంబర్ ఏదైతే ఉందో అది లాంచ్ చేయడం జరిగింది. అంటే నేషనల్ మా జాతీయ మహిళా అధ్యక్షురాలు నెట్టా డిసౌజా గారు మొన్న జరిగిన గాంధీ జయంతి సందర్భంగా ఈ నంబర్ను లాంచ్ చేయడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ గారు మహిళల కోసం ఎంతో చేయడం జరిగింది. ఆ మహిళల కోసం చేసిన సేవను గుర్తించాలి, అందరికీ కూడా గుర్తించాలనే ఉద్దేశంతో మొన్న జయంతి సందర్భంగా ఈ టోల్ ఫ్రీని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకి సాధికారత ఎమర్జెన్సీ కొరకు ఎవరైనా కానీ ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. జయంతి రోజు సందర్భంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ని దేశవ్యాప్తంగా కూడా విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే నిజంగా కూడా మహిళలు ప్రతి దాంట్లో ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే ఈ లాయర్కి సంబంధించినవి కానివ్వండి, అదేవిధంగా డాక్టర్కి సంబంధించిన ఏ సూచనలు అయినా కానీ దీనికి మనకు కాల్ చేసినట్టయితే టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1800-2030-589 అనేది చేయడం జరిగింది. దాన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు చేసినట్టయితే సలహాలు సూచనలు అంటే డాక్టర్కి సంబంధించి సూచనలు మాత్రమే ఇస్తారు, ఓన్లీ ట్రీట్మెంట్ ఇవ్వరు. ఎందుకంటే సూచనలు అంటే ఎక్కడికి వెళ్ళి మహిళలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సాల్వ్ అవుతుంది అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా సాధికారత గురించి కూడా ఇలా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎమర్జెన్సీ ఏదైనా కోర్టులో కేసులో ఇరుక్కున్నా కానీ వాళ్ళు మహిళలు వారిని సూచనలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా సాల్వ్ చేయగలుగుతారు అనేది ఈ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నారు. అందుకే ఈ నంబర్ అనేది టోల్ ఫ్రీ నంబరు మీరు ఎవరైనా కానీ ఈ నంబర్కి చేసినట్టయితే తప్పకుండా సూచనలు సలహాలు తీసుకొని మహిళా సాధికారత ముందుండాలని చెప్పి ఈ నంబర్ చేయడం జరిగింది. అంటే నేషనల్ సునీతారావు గారు సూచన మేరకు ఈరోజు జగిత్యాలలో కూడా జగిత్యాల జిల్లా ఆధ్వర్యం జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ టోల్ ఫ్రీ నంబర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ లాంచ్ చేసిన నంబర్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని వారి సలహాలు సూచనలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మహిళలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ నెంబర్కి కాల్ చేసినట్టయితే వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు అయినా కానీ ఈ నెంబర్ ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా నేషనల్ లెవెల్లో మరియు రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో కూడా ఈ నెంబర్ని లాంచ్ చేసి ప్రతి ఒక్క మహిళ దగ్గరికి ఈ నెంబర్ చేరే విధంగా మహిళలందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను.